Our mic, your voice. మన ప్రస్తానానికి నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకలన సిరిరెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్ చెప్పండి. ఎలా ఉంది సార్? ఇది మన మునుగోడు ఎలక్షన్ టైంలో రాష్ట్ర రాజకీయాలు మారుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రచారాలు ఎలా ఉన్నాయి సార్? ప్రచారం భారతీయ జనతా పార్టీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ముగ్గురు అభ్యర్థులలో మెయిన్ పార్టీ ముగ్గురు అభ్యర్థులలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి చాలా క్రెడిబిలిటీ ఉంది. ఇవాళ ఎవరికైనా సాయం కావాలంటే పెద్ద చేయితోటి పెద్ద మనసుతోటి సాయం చేసే ఒక మంచి మనిషి. సో అటువంటి మంచి మనిషి అలా ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి ధైర్యంగా ఒక సంవత్సరం నర ముందే రిజైన్ చేసి రాజీనామా బై ఎలక్షన్ వస్తే తప్ప నిధులు వస్తలేవు అనే కాన్సెప్ట్ మీద ఇవాళ టీఆర్ఎస్ కూడా బై ఎలక్షన్ వస్తే నిధులు ఇస్తుంది కాబట్టి రాజీనామా చేసి ఇలా ధైర్యంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు. మునుగోడు ప్రజలు కూడా ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. 100% భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకని సార్ ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో నాకు తెలిసి ఇంత క్రేజీ దేనికి లేదు. ఎందుకని ఇంత క్రేజీ ఏర్పడదు? ప్రతి ఒక్క పార్టీ ఈ యొక్క ఉప ఎన్నికను ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాయి. ఎందుకంటారు సార్? ఎందుకనంటే ఇవాళ ఉప ఎన్నిక ఇది రిజైన్ రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేయగానే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టిండు. ఇవాళ 90 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కూడా ఒక ఊరు ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇవాళ మొత్తం గవర్నమెంట్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ మునుగోడులోనే ఉంది. సో ఇవాళ ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇవాళ టోటల్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ ఊర్లలో దిగింది. ఇవాళ మందు పంచుతుంది, ఇవాళ డబ్బులు పంచుతున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ కొంటా ఉన్నారు. సో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది, అరే ఇంతమంది కౌరవ సైన్యం ఒక్కరి మీద కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఇది గెలుస్తుందా, మునుగోడు ప్రజలు ఎలా ఇస్తారు తీర్పు, ధర్మం వైపు ఉంటారా అధర్మం వైపు ఉంటారా, ఏం చేయబోతున్నారు మునుగోడు ప్రజలు అని చెప్పేసి ఇవాళ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు బీసీ మన ఇంతకుముందుకు మాజీ శాసన అదే మన ఎంపీ గారు బూర నర్సింహగౌడ్ గారిని బీజేపీలోకి తీసుకొచ్చినందుకు మన బీజేపీలో ఉన్న ఇద్దరు మన రీసెంట్గా వచ్చిన ఇద్దరు కూడా ఇద్దరు బీసీ నేతలు మళ్ళీ టీఆర్ఎస్ చేయనారు. దాని ప్రభావం ఏమైనా పడింది అంటారు ఇక్కడ? ఏం పడదండి. ఎందుకంటే బూర నర్సింహగౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, మాజీ ఎంపీ ఆయన. సో ఇక్కడ ఎంతోమంది ప్రజలకు ఆయన సేవ చేసిండు, ఎంతో పేద ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, మంచి పేరుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ ఒక సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ ఇయ్యక టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఆయనను పక్కకు పెట్టడం, ఎక్కడ కూడా విలువ ఇవ్వకుండా ఒక బానిసలాగా చూడడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిండు. సో ఆయన ఒకటే చెప్తుండు, టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ఒక నియంతలాగా పనిచేస్తున్నాడు కేసీఆర్ కాబట్టి నేను అది జీర్ణించుకోలేక ఇవాళ ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళము, ఒక నియంతలాగా పనిచేస్తున్నా, ఒక రాజులాగా పనిచేస్తున్నాడు కాబట్టి నేను బీజేపీలోకి వస్తా అన్నాడు. దానికి కౌంటర్గా టీఆర్ఎస్ పార్టీ స్వామిగౌడ్ని ఇంకొకరిని ఎవరినో కొంటా ఉంది. సో వాళ్ళెవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ మునుగోడుకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు హైదరాబాదు వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన. సో వాళ్ళని ఎవరిని కొన్నా కానీ ఇక్కడ పెద్ద ఫరక్ పడేదేంది. ఇలా భారతీయ జనతా పార్టీ కొనలేదు బూర నర్సింహగౌడ్ గారు. వారు మర్యాదగా పార్టీలో మర్యాద లేదని టీఆర్ఎస్లో ఇలా భారతీయ జనతా పార్టీ, కానీ అలా స్వామిగౌడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని కొంటా ఉన్నారు. సంతలో మేకలు కొన్నట్టు ఈ లీడర్లను కొంటుంది కాబట్టి వాళ్ళ ప్రభావం లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీకే ప్లస్ అవుతూ ఉంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రచారానికి పోయినప్పుడల్లా నిన్న మన రాజగోపాల్ రెడ్డి సార్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు, మన తన ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు. ఏమని చెప్పినారంటే, నేను మేము ప్రచారం పోతే టీఆర్ఎస్ శ్రేణులు కానీ కావాలని మా పైన దాడులు జరిపిస్తున్నారు. నిన్న బూర నర్సింహగౌడ్ గారు కూడా మన చౌటుపురంలో కేసు సముద్రంలో పోతే సేమ్ అదే జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఏంది కార్యకర్తలను సాయంత్రం అయితే తాగిపియడము, చికెన్లు బిర్యానీలు పెట్టడం ఇదే చేస్తాను. సో ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి ఎక్కడ ఎదురు లేదు, ఎక్కడ పోయినా ఇలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఏ ఊరికి పోయినా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నాడో వింటానికి. సో అటువంటి పరిస్థితిలో ఎవడో ఒక్కడు తాగి 5000 ఇస్తున్నారట, అట్లా డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కడికి 5000 ఇస్తూ ఉన్నారు. ఆ 5000 కోసం వస్తూ ఉన్నారు, తాగేసి వచ్చి గోల చేస్తూ ఉన్నారు, వాళ్ళను ప్రజలే పక్కకు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు, ఇవాళ ఏమీ పీకలేరు అని చెప్పి నేను చెప్తాను. ఇది వాస్తవికంగా ఇది మన సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఓట్ల శాతం చాలా తక్కువ ఉండింది. ఈసారి ఎట్లా మనకు బీజేపీ ఓట్ల శాతం పెరుగుద్ది అంటున్నారు, ఎట్లా మన రాజగోపాల్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉండేది? అంటే బీజేపీ ఇక్కడ ఓట్ బ్యాంకు తక్కువ ఉండింది కదా, ఒకప్పుడు తక్కువ ఉండేది నో డౌట్. కానీ ఇలా రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు? ఇలా బీజేపీ పార్టీ పేదల కోసం పనిచేస్తున్న పార్టీ, ఇలా నరేంద్ర మోడీ నాయకత్వం అన్న ఇలా దేశం కూడా బాగా స్ట్రెంగ్తన్ అయింది, బలపడింది. సో బాగా నిధులు వస్తున్నాయి అన్ని రాష్ట్రాలకు. సో అందుకని ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మంచి పేరున్న వ్యక్తి,
ఆయన పేరున్న వ్యక్తి కాబట్టి ఇయాల ఆయనతో పాటు ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ సిపిఎం నాయకులు కూడా సరే పెద్ద నాయకులు టిఆర్ఎస్ వైపు ఉండొచ్చు బట్ కింది క్యాడర్ మొత్తం కూడా ఈవెన్ కాంగ్రెస్ లో కింది క్యాడర్ పెద్ద క్యాడర్ అందరూ కూడా ఇయాల భారతీయ జనతా పార్టీలో చేరారు వాళ్ళ ఏ ఊర్లో చూసినా ఇయాల 60% బీజేపీనే కనబడుతుంది ఏ ఊర్లో చూసినా గాని సరే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బీజేపీ క్యాడర్ కొంత క్యాడర్ ఉండుండింది ఇప్పుడు కొత్త క్యాడర్ వచ్చినారు ఇప్పుడు ఈ రెండు క్యాడర్ల మధ్యన కొత్త క్యాడర్ పాత క్యాడర్ మధ్యన సమన్వయ లోపాలు ఉండడం కానీ ఏమైనా సమస్యలు కానీ మీరు జిల్లా అధ్యక్షుడిగా మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయి డెఫినెట్ గా సమస్యలు ఉంటాయి ఇప్పుడు కొత్త నీరు పాత నీరు సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏది ఆశించకుండా ఇలా పనిచేస్తా ఉన్నారు ఇలా కొత్తగా వచ్చిన కార్యకర్తలు ఇవాళ సర్పంచ్లు ఉన్నారు మాజీ ఎంపీడీసీలు ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు అందరు ఉన్నారు సో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే పెద్ద సంఖ్యలో రావడం జరిగింది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉన్నది కానీ మేము అందరిని కూడా సమన్వయం చేస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎందుకంటే అందరి టార్గెట్ ఒకటే ఇలా టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి ఇద్దరు టార్గెట్ ఒకటే కాబట్టి ఆ విషయానికి వచ్చేసరికి అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది కదా మన కేంద్ర మంత్రులు ఇంకెవరన్నా వచ్చే అవకాశం ఉంది అమిత్ షా గారు అంటే ఎవరన్నా పెద్ద హ్యాండ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది రేపు 31st రోజు నడ్డా గారు వస్తున్నారు ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రులు కానీ వచ్చే అవకాశం ఉంది 31st రోజు నడ్డా గారు మీటింగ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఇక్కడ 240,000 ఓట్లు పైచిలుగా ఉన్నాయి సార్ ఇక్కడ బీజేపీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉండింది ఎన్ని ఓట్లు అనేది చెప్పలేము మా టార్గెట్ ఈ సీట్ గెలవడం సో దాని మీదే మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము 100% ఈ సీట్ గెలుస్తాం ఏదైతే హుజూరాబాద్లో వచ్చిందో మెజార్టీ దానికంటే కూడా బ్రహ్మాండంగా ఇలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు దానికంటే కూడా మంచి స్థాయిలో గెలుపు దక్కుతుందని ఆశిస్తా ఉన్నాం గెలిచిన తర్వాత ఇక్కడ టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారండి ఇక్కడ చాలా ఇక్కడ సమస్యలు అయితే చాలా ఉన్నాయి మురికాలు మీ గ్రామాలు సర్వే చేసినప్పుడు మాకు రోడ్లు లేవు మురికాలు లేవు అన్నారు ఇప్పుడు ఈవెన్ మేము చండూరులో తిరుగుతున్నాము చండూరులో మెయిన్ రోడ్డు ఏదైతే మున్సిపల్ కొత్త మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు ఏదైతే ఉన్నదో అది మామూలు గుంటలు వెహికల్ పోనీకి చాలా ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు ఏమైనా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా ఒకవేళ మున్సిపాలిటీ గెలిచిన తర్వాతకి మునుగోడుకి రాజగోపాల్ రెడ్డి సార్ కానీ బీజేపీ పార్టీ కానీ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ అమిత్ షా గారితో మాట్లాడారు సుమారు 1,000 కోట్ల నిధులు ఈడికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇది గెలిచిన తర్వాత 1,000 కోట్ల ఫండ్ తీసుకొచ్చి మొత్తము మునుగోడు రాష్ట్రంలోనే మునుగోడుని సిరిసిల్ల వీటికంటే కూడా బాగా అభివృద్ధి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం డెఫినెట్గా ఆ దిశగా మేము పనిచేస్తాం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీరు పనిచేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇవ్వట్లేదు కదా ఇవ్వట్లేదు అన్నగా రాజీనామా చేసింది ఈసారి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడే అవకాశం మనం ఉండిందంటారు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతాము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి మునుగోడిని నెంబర్ 1 చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ